బాధలలో ఉన్న బడుగు సమస్య మీద స్పందించినటువంటి వ్యవస్థలు ఎందుకు, వాటిని నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వం ఎందుకు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. అద్దంకి పెనుగొండలో జరిగిన ఘటనల్ని ప్రస్తావిస్తూ రీసెంట్గా ఆయన మాట్లాడారు. అద్దంకిలో వైసీపీ నేతల యొక్క వేధింపుల మీద ఫిర్యాదు చేసిన చర్యలు లేవని, పోలీస్ స్టేషన్ ముందే వెంకాయమ్మ అనే మహిళ ఆత్మహత్యత్నం చేయడం ప్రభుత్వ పనితీరుకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. పెనుగొండలో హుస్సేన్ అనే వ్యక్తి తన కుమార్తె 20 రోజులుగా కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు ఆయన. పోలీసుల నిర్లక్ష్యం మీద ఆవేదనతో హుస్సేన్ ఆందోళనకు దిగారని అన్నారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో సర్వనాశమైనటువంటి వ్యవస్థల్ని క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యేలా చూపిస్తున్నాయని అన్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన రాజకీయ దూకుడు పెంచారు. మరో 9 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. పార్టీ వైపు నుంచి నియోజకవర్గాల సమీక్షలు చేస్తూ పెండింగ్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నియమిస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల కొలిక్ రాగా ఒకటి రెండు చోట్ల మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. అలాగే ఇటీవల కాలంలో పలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు భారీగా నమోదయ్యాయని టీడీపీ ఆరోపణ. ఈ విషయం కోసం నేరుగా అమిత్ షాను కూడా కలవడానికి కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదు చేస్తున్నారని, అలాగే అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయం మీద కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వైపు నుంచి ఒక కీలక కమిటీకి రూపకల్పన చేశారు. 8 మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, పి కృష్ణయ్య, రాజశేఖర్ ఇట్లా చాలామంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 8 మందితో ఓటర్ జాబితాల యొక్క పర్యవేక్షణ కమిటీ నియమించినట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ జాబితాల మీద పర్యవేక్షణ చేయబోతోంది. వీరు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనున్నారు. రాష్ట్రంలో భారీగా దొంగ ఓట్లు నమోదు చేసినట్టు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అదే క్రమంలో అర్హులైనటువంటి ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటుంది. ఒకే డోర్ నెంబర్లో చాలా మంది ఓటర్లుగా చేర్చారని, ఇలా వివిధ జిల్లాల్లో 14 నియోజకవర్గాల్లో 2150 డోర్ నెంబర్లతో సహా 155 దొంగ ఓట్లు జరిపించారని తెలుగుదేశం పార్టీ ఇటీవల రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ కూడా రాసింది.